గోదావరి వరద ఉధృతి నిన్న స్వల్పంగా తగ్గి మళ్లీ పెరుగుతోంది. ఎగువన మహారాష్ట తెలంగాణ ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాలు పడుతుండటంతో గోదావరికి వరద పెరుగుతోంది. ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. నీటి మట్టం 13.90 అడుగులు ఉండగా 175 గేట్లు పూర్తిగా ఎత్తి 12.38 లక్షల క్యూసెక్ల వరద నీరు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి వరద స్వల్పంగా పెరిగింది. శబరి నది వరదతో గోదావరిలో ఉధృతి మళ్లీ పెరుగుతోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద 46.6 అడుగుల నీటి మట్టం ఉంది. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గోదావరి వరద ఉధృతికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ రాజాబాబు అడిగి తెలుసుకుందాం. రాజాబాబు, గోదావరి ఉధృతి తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది, ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? మిగిలిమా ప్రస్తుతం అయితే కనుక ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా చూస్తే కనుక నిన్న మాత్రం కాస్త స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. మళ్ళీ ప్రస్తుతం భద్రాచలం దగ్గర గోదావరి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద కూడా గోదావరి వరద ఉధృతి మరీ మళ్ళీ పెరిగే అవకాశం ఉందనేది కూడా జలవనరుల శాఖ అంచనా వేస్తున్నారు. ప్రస్తుతమైతే కనుక ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 13.8 అడుగుల వద్ద నీటి మట్టం కొనసాగుతుంది. 12,90,000 క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కున్నాయి. గత వారం రోజులుగా కూడా లంక గ్రామాల ప్రజలు నాటు పడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు ఇక్కడ లంక గ్రామాల ప్రజలను మాట్లాడి వాళ్ళకి నాటు పడవలు ఏర్పాటు చేసి తాగునీరు సౌకర్యం అన్ని కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా చూస్తే కనుక గంటిపెదపూడి వద్ద 4 లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇక్కడ పంచాయతీకి సంబంధించిన అధికారులు, పంచాయతీ ప్రెసిడెంట్ కూడా ఇక్కడ దగ్గరే ఉండి వరద బాధితులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. ముఖ్యంగా చూస్తే కనుక ముక్తేశ్వరం దగ్గర కూడా కాజువేపైకి ఇక్కడ నైన్వీలు లంక దగ్గర కాజువేపైకి వరద నీరు పొంగి ప్రవహిస్తున్న వల్ల అక్కడ కూడా రాకపోకలు స్తంభించాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సుమారుగా వేలాది ఎకరాల్లో ఒరిచేలు ఉద్యానవన పంటలు కూడా నీట మునిగాయి. అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించి అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా వరద తీవ్రత ఎక్కువగా ఉంది. విలీన మండలాల్లో విఆర్పురం, కోనవరం, అదేవిధంగా చింతూరు ఈ మండలాలకు సంబంధించి చాలా 100కు పైగా లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. రాకపోకలు స్తంభించాయి. ముఖ్యంగా ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి జాతీయ రహదారి తప్పై వరద నీరు పొంగి ప్రవహించిన వాళ్ళు అక్కడ కూడా రాకపోకలు స్తంభించాయి. ప్రజలైతే కనుక ప్రస్తుతం గోదావరి వరద ఉధృతిలో తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. నీలిమ.